హలో అండి. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక గిన్నెలో లీటర్ పాలను తీసుకొని స్టవ్ వెలిగించి పాలని స్టవ్ మీద పెట్టి కాచుకోవాలి. కాగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడరు కిరాణా షాపుల్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ చాలా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు ఈ పౌడర్లో కొన్ని పచ్చిపాలు కానీ వాటర్ కానీ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేను పాలు వాడాను. డైరెక్ట్గా పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల పాలు బాగా ఉండలు ఉండలుగా కడతాయి. అందువల్ల ముందుగా మనం ఇలా కలుపుకొని పాలల్లో పోయాలి. ఈ పౌడర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఒక లీటర్ పాలకి సుమారుగా 200 గ్రామ్ షుగర్ పడుతుంది. మీరు టేస్ట్ చూసుకొని షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాలు 2 పొంగులు వచ్చిన తర్వాత మనం పాలల్లో షుగర్ వేసుకుందాం. ఈ పాలల్లో మనం వేసిన షుగర్ అంతా కరిగిపోయేలాగా పాలని మరగనివ్వాలి. ఇప్పుడు మనం ఈ పాలల్లో ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని వేసుకున్న తర్వాత పాలను మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. అప్పుడే పాలు అడుగంటకుండా ఉంటాయి. ఇలా సన్నని మంట మీద పెట్టుకొని బాగా కస్టర్డ్ పౌడర్ని ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా వస్తుంది. ఈ విధంగా గరిటికి అతుక్కున్నట్టుగా కనపడుతుంది. ఈ లెవెల్లో ఉంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలని దించుకొని చల్లార్చుకోవాలి. పాలు చల్లారేలోపు మనం పాలలోకి కావాల్సిన ఫ్రూట్స్ని తీసుకుందాం. నేను ఒక దానిమ్మ, ఒక యాపిల్, కొన్ని గ్రేప్స్, 2 బనానాస్ తీసుకున్నాను. వీటన్నిటిని కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. మనం రెడీ చేసి పెట్టుకున్న సలాడ్ అనేది బాగా చల్లారిపోయింది. ఈ సలాడ్లో మనం తీసుకున్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ని వేసుకున్నాను. మీకు ఇష్టమైతే మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి సలాడ్ని తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చిన్న చిన్న ఫంక్షన్స్లోకి మనమే ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. మీకు కానీ ఈ ఫ్రూట్ సలాడ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.